బాలురావు వసతి గృహ కాలేజ్ హాస్టల్లో ఏదైతే బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వెంకటాని విద్యార్థులన్నీ నిన్న రాత్రి 10 గంటల సమయంలో నిద్రిస్తున్న సమయంలో హాస్టల్ యొక్క విద్యార్థులే గొంతు నమిలేసి అంటే గొంతు పిసికేసి చంపేయడం జరిగింది. ఎందుకంటే దీనికి కారణం ముఖ్యంగా దీనిపైన సమగ్ర మొత్తం విద్యా దీనిపైన ఉన్నటువంటి పై అధికారులు కావచ్చు వాళ్ళందరూ కలిసి కూడా సమగ్ర విచారణ జరిపి దీనిపైన ఫిర్యాదు మా కుటుంబానికి అదేవిధంగా విద్యార్థికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఆ వార్డను అక్కడ ఉన్న సంబంధించిన వార్డన్ స్వామి వార్డన్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. క్రమశిక్షణ బద్ధంగా మీరు ఉండాలని చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు ఎన్ని ఆ పై ఉన్న ఏదైతే పైన వాళ్ళ విద్యాశాఖ అధికారులు ఉన్నారో బీసీఎల్ వాళ్ళకి సంబంధించిన విద్యాశాఖ అధికారులకు కూడా మేము చాలాసార్లు ఈయన పట్ల ఈయన యొక్క డిసిప్లిన్ పట్ల ఈయన యొక్క ఈయన డ్యూటీకి సరిగా రాడు అనేసి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ చూసి చూడనట్టుగా ఈరోజు విద్యాశాఖ బీసీ విద్యాశాఖ వారు దీన్ని పట్టించుకోకుండా పోవడమే ఈరోజు వెంకట్ చనిపోవడానికి కారణమని మేము భావిస్తూ ఉన్నాము. ఆ తమ్ముడు బీఏ సెకండ్ ఇయర్ ప్రభుత్వ గౌడ్ కళాశాలలో చదువుతూ ఉన్నారు. అయితే దాంతోపాటు మాకు మొన్న న్యూసెన్స్ వాళ్ళు అక్కడ కళాశాలలో జూనియర్ కళాశాలలో పేరోపాటి జరిగింది. ఆ పేరోపాటి సమయంలో వాళ్ళందరూ కూడా కలిసే మించి ఉన్నారు ఒక 7-8 వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళని చంపినారనేసి ప్రధాన ఆరోపి అందులో ఏఎన్ ముద్దాయిగా చెప్పుకోదగితే అట్లయితే దిలీప్ అనే ఒక పేరు వస్తుంది. అడే మద్దూర్కి సంబంధించిన విద్యార్థులు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు ఆయనని చెప్పిండ్రు అనేసి కూడా అది చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మేము కోరుతున్నాం ఏమంటే రాజకీయ ఒత్తులకు లోను కాకుండా ఆ విద్యార్థికి సమగ్రంగా మీరు విచారించి ఆ విద్యార్థికి న్యాయం చేయాలి. ఆ విద్యార్థి యొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. 50 లక్షల ఇన్సూరెన్స్ని కూడా వాళ్ళకి అందే విధంగా మేము చూడాలని చెప్తున్నాం. లేని ఎడల మేము దశల వారీగా మేము విద్యార్థుల తల్లిదండ్రులతోటి మేము కలిసి మేము పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సెక్రటరీ కూడా మేము విద్యార్థి తల్లిదండ్రులని వాపక్ష విద్యా సంఘాన్ని తీసుకొని కూడా ముట్టడిస్తామని కూడా మేము ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మేము విద్యాశాఖ అధికారులని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే స్వామి వాడని ఉన్నారో ఆయన
నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలో గల బీసీ బాలుర వసతి గృహ కాలేజ్ హాస్టల్లో ఏదైతే బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వెంకటాని విద్యార్థులన్నీ నిన్న రాత్రి 10 గంటల సమయంలో నిద్రిస్తున్న సమయంలో హాస్టల్ యొక్క విద్యార్థులే గొంతు నమ్మేసి అంటే గొంతు పిసికేసి చంపేయడం జరిగింది. ఎందుకంటే దీనికి కారణం ముఖ్యంగా దీనిపైన సమగ్ర మొత్తం దీనిపైన ఉన్నటువంటి అధికారులు కావచ్చు వాళ్ళందరూ కలిసి కూడా సమగ్ర విచారణ జరిపి దీనిపైన ఫిర్యాదు మా కుటుంబానికి అదేవిధంగా విద్యార్థికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఆ వార్డను అక్కడ ఉన్న సంబంధించిన వార్డన్ స్వామి వార్డన్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. క్రమశిక్షణ బద్ధంగా మీరు ఉండాలని చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు ఎన్ని ఆ పైన ఏదైతే పైన వాళ్ళ విద్యాశాఖ అధికారులు ఉన్నారో బీసీఎల్ఎల్కి సంబంధించిన విద్యాశాఖ అధికారులకు కూడా మేము చాలాసార్లు ఈయన పట్ల ఈయన యొక్క డిసిప్లిన్ పట్ల ఈయన యొక్క ఈయన డ్యూటీకి సరిగా రాడు అనేసి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ చూసి చూడనట్టుగా ఈరోజు విద్యాశాఖ బీసీ విద్యాశాఖ వారు దీన్ని పట్టించుకోకుండా పోవడమే ఈరోజు వెంకట్ చనిపోవడానికి కారణమని మేము భావిస్తూ ఉన్నాము. ఆ తమ్ముడు బీఏ సెకండ్ ఇయర్ ప్రభుత్వ గౌడ్ కళాశాలలో చదువుతూ ఉన్నారు. అయితే దాంతోపాటు మాకు మొన్న న్యూసెన్స్ వాళ్ళు అక్కడ కళాశాలలో జూనియర్ కళాశాలలో పేరోపాటి జరిగింది. ఆ పేరోపాటి సమయంలో వాళ్ళందరూ కూడా కలిసే మించి ఉన్నారు. ఒక 7 మంది కూడా వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళని చంపినారనేసి ప్రధాన ఆరోపి అందులో ఏముద్యాయిగా చెప్పుకోగలిగితే అట్లయితే దిలీప్ అనే ఒక పేరు వస్తుంది. అదే మద్దూర్కి సంబంధించిన విద్యార్థులు కూడా దాని పాటు ఉన్నారు. ఆయన చెప్పిండ్రు అనేసి కూడా అది చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మేము కోరుతున్నాం ఏమంటే రాజకీయ ఒత్తులకు లోను కాకుండా ఆ విద్యార్థికి సమగ్రంగా మీరు విచారించి ఆ విద్యార్థికి న్యాయం చేయాలి. ఆ విద్యార్థి యొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. 50 లక్షల ఇన్సూరెన్స్ని కూడా వాళ్ళకి అందే విధంగా మేము చూడాలని చెప్తున్నాం. లేని ఎడల మేము దశల వారీగా మేము విద్యార్థుల తల్లిదండ్రులతో మేము కలిసి మేము పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సెక్రటరీ కూడా మేము విద్యార్థి తల్లిదండ్రులని వాపక్ష విద్యా సంఘాన్ని తీసుకొని కూడా ముట్టడిస్తామని కూడా మేము ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మేము విద్యాశాఖ అధికారిని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే స్వామి వాడని ఉన్నారో ఆయన